నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు చంద్రబాబు అరెస్ట్ తర్వాత 245000 ఓట్ల తొలగింపునకు కుట్ర పెద్ద ఎత్తున ఫారం 7 దరఖాస్తులు చేసినట్లు తెలుగుదేశం ఆరోపణ రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పురందేశ్వరి విజ్ఞప్తి నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి భువనేశ్వరి యాత్ర బాబు అరెస్ట్ తో చనిపోయిన వారి కుటుంబీకులకు పరామర్శ నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆరేళ్లలో జపాన్ ను దాటేస్తుందని S&P అంచనా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో సమితలవుతున్న సామాన్యులు ఇప్పటివరకు 5000 మంది మృతి వేలల్లో క్షతగాత్రులు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఓటర్ జాబితాలో అక్రమాల కుట్రకు తెరలేపారని తెలుగుదేశం ఆరోపించింది ఎంపిక చేసిన ప్రతి నియోజకవర్గంలో 25000 ఓట్ల వరకు తొలగించేందుకు ఫేక్ సిమ్ కార్డ్ ర్యాకెట్ నడిచిందంటూ కొన్ని వివరాలు బహిర్గతం చేసింది వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుంటే అధికార పార్టీ మాత్రం తమకు వ్యతిరేకమనుకున్న ఓట్లన్నీ గల్లంతు చేసే కుట్రకు తెరతీసింది రాష్టంలో 4-5 నెలల నుంచి దాదాపు 760000 పైచిలుకు ఓట్లు తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తు చేస్తే వాటిల్లో 245000 దరఖాస్తులు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాతే వచ్చాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వివరాలు బయటపెట్టారు తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీసేసి వైకాపా అనుకూల వ్యక్తులకు 4-5 చోట్ల ఓటు హక్కు కల్పించేలా పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత నమోదైన ఫారం 7 జాబితాలో ఇచ్చాపురం రాజాం బొబ్బిలి విశాఖ పశ్చిమ విశాఖ దక్షిణ భీమిలి చోడవరం పాయకరావుపేట పిఠాపురం దెందులూరు కొవ్వూరు గురజాల వినుకొండ సర్వేపల్లి నెల్లూరు రూరల్ నెల్లూరు అర్బన్ రాయదుర్గం తమ్మళ్లపల్లె తిరుపతి వంటి నియోజకవర్గాలు ఉన్నాయని వెల్లడించారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొత్త ఓట్ల కోసం నమోదైన ఫారం 6 దరఖాస్తుల్లో ఇచ్చాపురం బొబ్బిలి భీమిలి విశాఖ తూర్పు విశాఖ పశ్చిమ విశాఖ దక్షిణ గాజువాక పాడేరు చోడవరం ఎలమంచిలి అనకాపల్లి పెందుర్తి పాయకరావుపేట అరకు పలాస నర్సీపట్నం ఏలూరు ఉంగుటూరు నెల్లూరు గ్రామీణం నెల్లూరు అర్బన్ మడకసిర చంద్రగిరి కడప శ్రీకాళహస్తి కర్నూలు తదితర నియోజకవర్గాలు ఉన్నాయన్నారు ఎట్టి పరిస్థితుల్లో మరలా అధికారంలోకి రావాలి ఉన్న అధికారం నిలబెట్టుకోవాలనే ఒక కుట్రతో కుతంత్రాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటర్ లిస్ట్ లో అవకతవకలపై దృష్టి పెట్టింది దాదాపు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయిన రోజు నుంచి ఇంకా దీన్ని పెద్ద ఎత్తున విస్తృతపరిచారు వాస్తవంగా ఓటర్ సవరణలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఈ జరిగేటప్పుడు ఇప్పటి వరకు 760000 ఫామ్ 7లు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సెప్టెంబర్ 8 నుంచి 15 అరెస్ట్ అయిన వారం రోజుల్లో 244551 ఫామ్ 7లని ఇల్లు అప్లోడ్ చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రం మొత్తం ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణంలో ఆ ఆందోళన చేస్తా ఉంటే ఆ సమయంలో అధికారులను అడ్డం పెట్టుకుని ఈ ఇన్ని 244000 మంది ఓట్లు తీసివేయడానికి కుట్ర పన్నారు కేవలం ఆయన అరెస్ట్ అయిన వారం పీరియడ్ లో 120044 ఓట్లు కొత్తగా ఎన్రోల్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరు ఓట్లు తీసివేయడం వారి పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు లేకపోతే ఒకే వ్యక్తికి 4-5 చోట్ల ఓటు కల్పించే విధంగా కొత్త ఫామ్ 6లు కూడా పెట్టడం ఇవన్నీ కూడా ఒక వికృత క్రీడకి నాంది పలికారు పర్చూరు నియోజకవర్గంలో దాదాపు 14000 ఓట్ల తొలగింపునకు 189 మంది ఫారం 7 దరఖాస్తు చేశారని సాంబశివరావు మండిపడ్డారు వీరి వెనుక ఓటీపీలు షేర్ చేసిన వారు 1300 మంది ఉండడంతో పాటు ఓట్ల చేరికలు తొలగింపుతో సంబంధం లేని పోలీసులు కూడా బీఎల్ఓలపై ఒత్తిడి తెచ్చిన వారిలో ఉన్నారని ఆరోపించారు అన్ని ఆధారాలతో హైకోర్టును తాము ఆశ్రయిస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఎల్ఓల వరకు కదలిక వచ్చిందన్నారు హైకోర్టు మొట్టికాయలతో తూతు మంత్రంగా తప్పు చేసిన 16 మందిని వీఆర్ కు పంపి కంటి తుడుపు చర్యలు చేపట్టారన్నారు ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో 14000కు పైగా ఫామ్ 7లు పెట్టినప్పుడు అవన్నీ కూడా దుర్మార్గంగా గ్రామాల్లో పుట్టి పెరిగిన వ్యక్తులు గ్రామాల్లో నివాసం ఉంటున్న వ్యక్తులు వారి పేర్లన్నీ తీసివేయాలని చెప్పి కొంతమంది 189 మంది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఒక నియోజకవర్గంలో వారు ఎంపిక చేసుకున్న 20-25000 మంది ఓట్లు తీసివేయడానికి ఒక ప్రణాళిక పన్నారు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా అధికారులు ఒకవైపు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉంటే
ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకుండా కేవలం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ముట్టికాయలేస్తా ఉంది కాబట్టి ఈ రోజు వారి మీద కంటి తుడుపు చర్యలు తూతు మంత్రంగా తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు బాధ్యతగా ప్రవర్తించవలసిన అధికారులు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అట్లాగే సిఈఓ గారు, వీరందరూ కూడా ఈఆర్ఓ వీరందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాల్సింది. వారు బాధ్యతను వారు మర్చిపోయినప్పుడు మేము గుర్తు చేసినప్పటికీ దీని మీద స్పందించకపోవడం, కంటి తిరుపు చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తుంటే ఓట్ల అక్రమాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చాక చేసిన అప్పులు, రాష్ట ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని భాజపా రాష్ట అధ్యకురాలు పురంధీశ్వరి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన పురంధీశ్వరి అనేక అంశాలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందించారు. అందులోని ప్రధాన అంశాలపై పురంధీశ్వరి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 26 నాటికి రాష్ట్రంలోని ఆర్థిక అవకతవకలు, అప్పటి వరకు చేసిన మొత్తం అప్పు 10,77,000 కోట్లు అనే అంశాన్ని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పురంధేశ్వరి తెలిపారు. రాష్ట ఆర్థిక నిర్వహణ తీరు ఇప్పటికీ అలాగే కొనసాగుతోందన్నారు. రాష్ట అప్పులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కొందరు సభ్యులు ఆర్బీఐ వద్ద ప్రభుత్వం దాఖలు చేసిన 4,42,000 కోట్ల అప్పుల్ని మాత్రమే లెక్కలు చెప్పి ఇతర అప్పుల్ని ప్రస్తావించలేదన్నారు. పార్లమెంటులో ఇచ్చిన ఈ సమాధానాన్ని అడ్డుపెట్టు రాష్ట భాజపా ప్రతిష్ట దెబ్బతినేలా వైకాపా ప్రభుత్వం ప్రచారం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని భవిష్యత్తులో కట్టలేని తిప్పల నుంచి బయట వెయ్యాలనే ఉద్దేశంతో రాష్ట భాజపా చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుగా చిత్రీకరించారని వివరించారు. రాష్ట ప్రభుత్వం వినియోగించుకున్న గుత్తేదారులకు, సేవలకు, సప్లయర్లకు, విద్యుత్ విక్రయ ఒప్పందాలకు 4 ఏళ్లుగా బకాయిలు చెల్లించలేని దయనీయ స్థితిలోకి తెచ్చారన్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని, సకాలంలో చెల్లించక బ్యాంకుల్లో పెద్ద బకాయిలు పేరుకుపోయి ఎన్పీఏలు పెరిగిపోతున్నాయనే విషయం గ్రహించారని కోరారు. ప్రస్తుతం ఏటా ఏపీ సొంత ఆదాయం 90,000 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 35,000 కోట్లు కలిపి దాదాపు 135,000 కోట్లుగా ఉందన్నారు. బడ్జెట్ ప్రకారం రాష్ట వ్యయం 2,60,000 కోట్ల ఉండగా మిగిలిన 125,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ప్రభుత్వ కార్పొరేషన్ల అప్పుల ద్వారా పక్కకు మళ్లించిన నిధులు సమకూర్చుకోవడం జరుగుతోందన్నారు. 4 ఏళ్లుగా రాష్టంలో బడ్జెట్ అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే నాణ్యత లేని చీప్ లిక్కర్ తాగడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ఆరోగ్యం దెబ్బతింటోందని పురంధేశ్వరి నివేదించారు. మద్యం ద్వారా ఏటా 30,000 కోట్ల రూపాయల్ని రాష్ట ప్రభుత్వం ఆదాయం లెక్కలోకి రాకుండా దారి మళ్లిస్తోందని తెలిపారు. మద్యం ఉత్పత్తి కంపెనీలు సరఫరా రాష్ట అధికార వర్గీయుల చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు. వినతి పత్రంలో ప్రస్తావించిన అవకతవకలపై విచారణ జరిపి రాష్ట ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించే చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ ను పురంధేశ్వరి కోరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్రకు సర్వం సిద్దమైంది. యాత్ర దిగ్విజయం కావాలని తిరుమల శ్రీవారిని ఆమె ప్రార్థించారు. నారావారిపల్లెలో చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులకు నివాళులర్పించారు. చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుట్రల్ని ప్రజలకు వివరించడంతో పాటు చంద్రబాబు జైలుకెళ్లడాన్ని తట్టుకోలేక చనిపోయిన అభిమానులను పరామర్శించేందుకు భువనేశ్వరి సిద్దమయ్యారు. నిజం గెలవాలి పేరిట ఆమె ప్రజల్లోకి వెళ్లనున్నారు. యాత్ర విజయవంతం కావాలని తొలుత తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భువనేశ్వరికి తితిదే ఆలయాధికారులు స్వాగతం పలికారు. మహద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ఆమె క్షేత్ర సంప్రదాయాలను అనుసరించి ధ్వజస్తంభానికి నమస్కరించి ఆనంద నిలయంలోకి వెళ్లారు. వెంకన్న దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్సీలు పంచమర్తి అనురాధ, కంచెల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. ఆలయం వెలుపల భువనేశ్వరిని కలిసేందుకొచ్చిన కార్యకర్తలను తితిదే భద్రతా సిబ్బంది దూరంగా పంపించారు. భువనేశ్వరి తిరుమల నుంచి నేరుగా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. కుటుంబ సంప్రదాయాలను అనుసరించి గ్రామదేవత గంగమ్మ, కులదేవత నాగాలమ్మకు పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రులైన అమ్మన్నమ్మ, ఖర్జూరనాయుడు సమాధుల వద్ద నివాళులర్పించారు. Gracias.
బుధవారం ఉదయం తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన అభిమానులు కార్యకర్తల కుటుంబాలను ఈ యాత్ర ద్వారా భువనేశ్వరి పరామర్శిస్తారు. నిజంగెలవాలి యాత్రపై మంత్రి రోజా దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రోజా పోగేసిన వందల కోట్ల ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. నిజం గెలవాలి అనే ఉద్దేశంతో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి చూసి హఠాత్ మరణం చెందారో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించాలి అనే సంకల్పంతో భువనేశ్వరి గారు వస్తే వైసీపీ రోజా సీబీఐని కోరండి, వాళ్ళని కోరండి కోరండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు చెక్ బౌన్సులైన నువ్వు ఈరోజు వందల కోట్లు ఆస్తి సంపాదించావే, దానికి సీబీఐ ఎంక్వైరీ కోరే దమ్ము నీకుందా? 16 కార్లు, 4 పెట్రోల్ బంకులు, ఎస్సీ ఎస్సీ అసైన్డ్ భూముల మీద కమిషన్ లాక్కున్నావనే ఆరోపణలు ఉన్నాయి. నువ్వు నీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చిత్తూరు మొత్తం ఎనకొండల్లాగా మింగేస్తున్నారని చెప్పారు. దాని గురించి నీకు నువ్వే సీబీఐ ఎంక్వైరీ ఈడీ వేసుకునే దమ్ము నీకుందా అని అడుగుతున్నా. నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర గురించి తెలియదని డీజీపీ అబద్దాలు చెబుతున్నారని తెలుగుదేశం పోలీట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దుయ్యబట్టారు. యాత్ర గురించి ఈ నెల 21నే డీజీపీకి లేఖ రాశామని వర్ల స్పష్టం చేశారు. భువనేశ్వరి యాత్రకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. డీజీపీకి వచ్చే మెయిల్స్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు చూస్తారా, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తారా? డీజీపీ గారు ఏమన్నా సజ్జల చేతిలో, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏమన్నా ఆట బొమ్మ? మీరు ఇంతవరకు నా నోటీస్కి రాలేదు, ఆ యాత్ర గురించి నాకు తెలియదు, మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పటం పచ్చి అబద్ధం. మానవ హక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. రాజ్యాంగం ఇక్కడ ధిక్కరించబడింది. రాజ్యాంగపరంగా పౌరులకు రావాల్సిన హక్కులన్నింటిని కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కాలరాస్తూ ఉన్నది. ఇంతవరకు ఆయన వైసీపీ వాళ్ళకి మాత్రమే డీజీపీగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు కాదు. ఆయన ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వైసీపీ పార్టీకి మాత్రమే డీజీపీగా పనిచేస్తున్నారని చెప్పి కూడా డీఓపీటీకి కూడా కంప్లైంట్ చేస్తాం. రాష్ట్రంలో కక్ష రాజకీయాలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో ఒకరు గెలిస్తే మరొకరిని జైలుకు పంపిస్తారని ఎద్దేవా చేశారు. ఏంటంటే ఆయన ఎంతసేపు పని 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 కోసం దండలాడతాడు. పనితనం తప్ప కేసీఆర్ కు పగతనం లేదు. ఈ పక్క రాష్ట్రాలు ఏమైతుందో చూస్తున్నాం. ఈ గెలవగానే ఆయన లోపల ఎత్తుండు, ఆయన గెలవగానే ఈ లోపల ఎత్తుండు. కేసీఆర్ అటువంటి ఆలోచన చేయడు. ఆయనకు పనితనమే ఇష్టం. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో వైకాపా కార్యకర్త కృష్ణారెడ్డి హత్యకు అన్నదమ్ముల వైరమే కారణమని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. హత్య వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా లేదా అని విశ్లేషిస్తున్నామని ఎస్పీ చెప్పారు. 324 కేసులో ఇదే విలేజ్ సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు నాగిరెడ్డి, వాళ్ళ బంధువులు వీళ్ళు రెండు గ్రూపులుగా ఏర్పడి పోటాడుకోవడం జరిగింది. అందులో రెండు వైపులా కూడా కేసు అండ్ కౌంటర్ కేసెస్ ఉన్నాయి. దాని తర్వాత వీళ్లలో శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఈరోజు ఏవన్ గా ఉన్నారో అతను హైదరాబాద్ వెళ్లిపోవడం జరిగింది. దసరా పండుగ సందర్భంగా వీళ్లంతా కూడా మధ్యమడుగులో ఆంజనేయ స్వామి పూజ చేసుకుని తర్వాత అమ్మవారి దగ్గర కొంచెం నైవేద్యం అవి పెట్టుకున్నారు. అక్కడ మళ్ళా వీళ్ళ మధ్యలో ఏదో చర్చ జరగడం, ఆ చర్చ జరిగిన తర్వాత 22వ తారీఖు ఈవినింగ్ జరిగింది. 23వ తారీఖు దసరా రోజు నైట్ 10:30 ప్రాంతంలో బతుకమ్మ విగ్రహాలను నిమజ్జనం చేసే సందర్భంగా ఎవరైతే చనిపోయిన డిసీజ్డ్ ఉన్నారో ఇతను ఆ వీధిలో వెళ్లడం జరిగింది. ఆ వీధిలోనే వీళ్ళు కూర్చొని ఉండడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ఇల్లు అక్కడే ఉంటాయి. దానివల్ల వీళ్ళంతా స్పీడ్ బ్రేకర్ దగ్గర అతనిపై దాడి చేసి చంపడం జరిగింది. ఈ పాత కక్షలు అయితే అంత పెద్ద కక్షల్ని చంపాల్సినంత పగలు కానీ వాళ్ళ మధ్య లేవు. అందుకని పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాం ఈ కేసులో. ఎందుకు జరగాల్సి వచ్చింది, ఈ పరిస్థితులు ఏంటి అనేది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ మరో 6 ఏళ్లలో జపాన్ను దాటేయనుంది. 2030 నాటికి ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ మేరకు భారత్కు అనేక సానుకూల అంశాలున్నాయని ఎస్ఎన్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. దీర్ఘకాల వృద్ధి అవకాశాల వల్ల విదేశీ పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తున్న భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ను అధిగమిస్తుందని ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 2030 నాటికి భారత్ జీడిపి 7.3 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని తెలిపింది. 2021-2022లో వేగంగా వృద్ధి సాధించిన భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి 6.2 నుంచి 6.3% వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తోంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జీడిపి 7.8% నమోదు కాగా దేశీయంగా ఉన్న డిమాండ్తో మిగిలిన ఆర్థిక సంవత్సరం 2024లోనూ అదే ఉత్సాహంతో భారత్ పురోగమిస్తుందని ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వివరించింది. గత దశాబ్ద కాలంలో భారత్కు కొనసాగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దీర్ఘకాల వృద్ధికి సానుకూలంగా నిలుస్తున్నాయని ఎస్ఎన్పి గ్లోబల్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అధిక సంఖ్యలో ఉన్న యువత, పట్టణ జనాభా పెరుగుదల ఇందుకు దోహదం చేస్తుందని వివరించింది. 2022లో 3.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడిపి 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ వేగంతో 2030 నాటికి జపాన్ ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ విస్తరిస్తుందని వివరించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. నాటికే భారత్ జీడిపి యూకే, ఫ్రాన్స్ లను అధిగమించింది. ప్రస్తుతం 25.5 ట్రిలియన్ డాలర్ల జీడిపితో అమెరికా అగ్రస్థానంలో ఉండగా 18 ట్రిలియన్ డాలర్ల జీడిపితో చైనా రెండో స్థానంలో ఉంది. 4.2 ట్రిలియన్ డాలర్ల జీడిపితో జపాన్ 3, 4 ట్రిలియన్ డాలర్ల జీడిపితో జర్మనీ 4 స్థానంలో ఉంది. ఎక్కువ సంఖ్యలో ఉండి వేగంగా పురోగమిస్తున్న మధ్యతరగతి వర్గం చేస్తున్న వ్యయం పెరగడం భారత జీడిపి పెరుగుదలకు దోహదం చేస్తోందని ఎస్ఎన్పి పేర్కొంది. అంతకంతకు పెరుగుతున్న వినియోగదారుల మార్కెట్, అతిపెద్ద పారిశ్రామిక రంగం భారత్ లో బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు కారణంగా నిలుస్తోంది. భారత డిజిటల్ పరివర్తన ఈ కామర్స్ రంగంలో అధిక వృద్ధికి అవకాశాలు కల్పిస్తోందని, రీటైల్ మార్కెట్ ను సైతం మారుస్తుందని ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. నాటికి 110 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇది 2020లో అంచనా వేసిన 50 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారుల కంటే రెట్టింపు. 4G 5G స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ దేశీయ యూనికార్న్ లైన మెన్సా బ్రాండ్స్, లాజిస్టిక్ స్టార్టప్ డెలివరీ, బిగ్ బాస్కెట్ వంటి ఆన్లైన్ గ్రోసరీ సంస్థలు ఎదిగేందుకు దోహదం చేసిందని ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వివరించింది. కరోనా మహమ్మారి కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించిన తీరును గుర్తు చేసింది. అందుకే గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాల పెట్టుబడులను సైతం భారత్ ఆకర్షించుకోగలుగుతోందని తెలిపింది. ఆటోలు, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, ఆరోగ్య రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవల రంగ మార్కెట్ దీర్ఘకాలంలో బహుళ రంగం కంపెనీలకు మంచి అవకాశమని ఎస్ఎన్పి గ్లోబల్ వివరించింది. యుద్ధం వల్ల తలెత్తే అనర్థాలు ఎంత భయానకంగా ఉంటాయో గాజా పట్టిని చూస్తే అర్థమవుతోంది. తీవ్రవాద సంస్థ హమాస్ కు, ఇజ్రాయెల్ కు మధ్య యుద్దం జరుగుతుంటే సామాన్యులే సమిధలవుతున్నారు. ఇప్పటి వరకు 5,000 మంది మృతి చెందారు. వేలల్లో ఉన్న క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు గాజాలోని ఆసుపత్రులు, వాటిలో సౌకర్యాలు ఏమాత్రం సరిపోవడం లేదు. గాయాలతో చిన్నారులు చేసే రోదన కంటతడి పెట్టిస్తోంది. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో సరైన వైద్యం అందక క్షతగాత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడులతో ధ్వంసమవుతున్న గాజాలో విద్యుత్ లేదు, ఇంధనం లేదు, నీరు, ఆహారం అరకొరగానే అందుతున్నాయి. అది కూడా ఈజిప్టు నుంచి వచ్చిన సాయమే. గాజాను దిగ్బంధించిన ఇజ్రాయెల్ ఆహారం, నీరు మాత్రమే పంపుతోంది, ఇంధనం పంపేందుకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడుల్లో గాయపడిన ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. వేల మంది క్షతగాత్రులతో గాజా పట్టీలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వారందరికీ చికిత్స చేసే సౌకర్యాలు, విద్యుత్, నీరు లేక వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు. గాజా నగరంలోని అల్షిఫా ఆసుపత్రి క్షతగాత్రులతో కిక్కిరిసిపోతోంది. సోమవారం సైతం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన అనేక మందిని అక్కడికి తీసుకొచ్చారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.
ఒక పక్క గాయాలు చేసే నొప్పి, మరో పక్క సరైన వైద్యం అందక పిల్లలు పడే బాధ, ఆక్రందన చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించలేక వైద్యులు, ఓదార్చలేక తల్లిదండ్రులు తీరని వేదన అనుభవిస్తున్నారు. అల్షిఫా ఆసుపత్రిలో పడకలు లేక కొత్తగా వస్తున్న వారికి కిందనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఈజిప్టు నుంచి వస్తున్న ట్రక్కుల్లో ఔషధాలు మాత్రమే ఉంటున్నాయి. ఇంధనం రాకపోవడంతో నీటి శుద్ది, ఆసుపత్రులను శుభ్రం చేసే పనులు నిలిచిపోయాయి. బందీలందరినీ విడుదల చేసే వరకు తాము ఇంధనం, విద్యుత్ సరఫరా చేయబోమని ఇజ్రాయెల్ భీష్మించుకుని కూర్చుంది. దీంతో రోగులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెస్ లో ఆయుధ పూజ సంప్రదాయబద్దంగా నిర్వహించారు. యువరాజు యధువీర్ కృష్ణరాజ చామరాజ వడయార్ ఏనుగులు, అశ్వాలు, గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయుధాలను సోమేశ్వరాలయం దగ్గర శుభ్రపరిచారు. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్ కళ్యాణ మండపంలో ఆయుధ పూజ చేశారు. యువరాజు యధువీర్ తన వాహనాలకు పూజలు చేశారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో విజయదశమికి ఆనవాయితీగా నిర్వహించే కర్రల సమరానికి స్థానికులు సిద్దమయ్యారు. మాళమ్మ మల్లేశ్వర స్వామికి అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి ఉత్సవ విగ్రహాల ముందు కర్రలతో తలపడతారు. కర్రల సమరంలో హింసకు తావు లేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.